చాలా 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 సంతోషం. తెలుగుదేశం పార్టీకి ఏ కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్క మనిషికి మా ప్రపంచంలో ప్రతి తెలుగు వారికి అందరికీ కూడా ఇవాళ చాలా చాలా సంతోషకరమైన రోజు అని సందర్భం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కేసు లేదు, ఏ అవినీతి లేదు, ఏ మోసం లేదు. ఒక తెల్ల కాగితం మీద జగన్మోహన్ రెడ్డి ఓరకుక్కలైన సిఐడి ఒక దుర్మార్గంగా ఒక అబద్ధం కేసు పెట్టి ఆయన అన్యాయంగా 53 రోజులు జైలు నిర్బంధించిన కార్యక్రమం. ఏదైనా ఒక కేసు ఒక్కడే నిరూపించగలిగారా మీరు? మీకు చేత లేదా? మీకు చావ చచ్చిపోయి నోరు మూసుకుని ఇంట్లో వెళ్ళిపోయి పరిస్థితి ఇది. మహానుభావుడు రాయలసీమలో ఆయన అక్రమ అరెస్ట్ చేశారు. అదే రాయలసీమ నుంచి పుట్టిన మల్లికార్జున దేవుడు మహానుభావుడు ప్రపంచానికి జ్యోతిర్లింగ ఆయన మల్లికార్జున అంటే అదే మల్లికార్జున పేరు మీద ఉన్న మరి ఈ హైకోర్టు జడ్జి గారు ఆ భగవంతుడు మరి కార్తీక దామోదరుడు ఆ మల్లికార్జున రూపంలో ఇలా నిజాన్ని చట్టం మోసం చేసింది. అదే నిజాన్ని న్యాయం గెలిపించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన అరెస్ట్ అయ్యే అక్రమ అరెస్ట్ అయిన నిన్నే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు, ఆయన ఈ రాష్ట్రాల జన సైనికులకి ఆయన ఇచ్చిన దిశానిర్దేశం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అంబేద్కర్ రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆయన దిగివచ్చి ఈ తెలుగుదేశం జనసేన కలిపి ఈ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏ విధంగా వెళ్ళాలనే దాని గురించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం, మిత్రపక్షాల ప్రభుత్వం ఏర్పడడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కాదు, ఈ రాష్ట్రాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి మరి చెంచగాళ్ళందరినీ రాష్ట్రం నుంచి తమిళ ద్వారా కొట్టే విధంగా కార్యక్రమం చేయడం కాదు అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన అభిమానులు మరి ఇంత ఉత్సాహంగా ఈ చంద్రబాబు నాయుడు గారికి న్యాయం గెలిచింది. ఇంకా ఇంకొకటి ఆలోచించండి, ఏ కేసులో అనే విషయంలో ఆయన చాలా స్పష్టంగా మల్లికార్జునరావు గారు కార్యక్రమం చెప్పారు. క్యాష్ పిటిషన్ మరి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని అది కూడా త్వరలోనే మంచి వార్త తింటామని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలే కాదు ప్రజానికి సామాన్య ప్రజానికి కూడా ఇన్ని 53 రోజులు దీక్షల రూపంలో చేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ కాపాడే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం బిహార్ నియోజకవర్గంలో జరిగినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్ నమస్తే, మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.